కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నవమి నారాయణం హరిం. ఈ భూనభములు, ఈ భూమిపై ఉన్నటువంటి సంపద గాని, నభోంతరాలలో ఉన్న నక్షత్రాది గోళంలో ఉన్న సంపద గాని, ఇవన్నీ పరమాత్మ మానవులకే సృష్టించాడు. అందువల్ల మానవుడు ఐకమత్యంతో కూడినటువంటి విజ్ఞాన సంస్కారంతో ఈ ప్రకృతి సంపదను ఆస్వాదించే ప్రయత్నం చేయాలి. కానీ ఒకరినొకరు చంపుకుంటే ఎలాగా? అశాంతి, హింస ప్రజ్వరిల్లిపోతే ఎలాగా? అక్కడ ఇక మానవుడు చెడిపోతాడని అప్పుడే కృష్ణ భగవానుడు చెప్పాడు. వృక్షాలను సేవించాలి, వృక్షాలను ఎవరూ పెరగకూడదు, ఇంకా పెంచి పోషించండి అని అప్పుడే కృష్ణ భగవానుడు చెప్పాడు. ప్రకృతి యొక్క సంరక్షణ గురించి అప్పుడే కృష్ణ భగవానుడు చెప్పాడు. అన్నదానం యొక్క వైశిష్ట్యం గురించి అప్పుడే కృష్ణ భగవానుడు లోకాలకు ఆ ఋషిపత్నుల ద్వారా వెల్లడించాడు. అలా ఆ ఋషిపత్నులు పరవశించి ఆశ్రమాలకు వచ్చేశారు. సాయంత్రానికి ఆశ్రమాలు చేరుకొని చెప్పుకుంటున్నారు. ఆ కృష్ణ భగవానుడు చతుర్భుజుడై సాక్షాత్కరించినటువంటి ఆ సన్నివేశం చూస్తూ ఉంటే ఇంకా మన మనసులో ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ముద్రించేశాడు ఆ స్వామి. అక్షర యోగయుక్తులు, సమంచిత సత్యదయానురక్తులు, ఆ లక్షిత సత్యధర్ములు, విలంఘిత కర్ములు, బుద్ధికల్పితాపాక్షర వాక్యరూపులు, నిరాకృత కోపులు, సంయమక్షమా శిక్షితులు, అక్షయులు, నేను భజించు మహాత్ములు నిరజోదర. అలనాడు సృష్ట్యాదిలో తన నాభికమలం నుంచి శ్రీమన్నారాయణుడే చతుర్ముఖ బ్రహ్మను సృష్టించి చతుర్ముఖ బ్రహ్మ ద్వారా ఈ సృష్టి విస్తరించే ఏర్పాటు చేశాడు. అటువంటి సృష్టికర్తకే సృష్టికర్త అయినటువంటి దేవదేవుని, ఆ చతుర్భుజుని, ఆ కౌస్తుహాలంకారుని, అందచందాలతో కూడినటువంటి ఆ దేదీప్యమాన దివ్యమంగళమూర్తిని మనం చూడగలిగాం కదా అని ఆ తల్లులు చెప్పుకుంటూ ఉంటే విని, మీరెక్కడ చూశారు వెళ్ళి ఆ దృశ్యం అని అడిగారు మహర్షులు. యజ్ఞాలు పూర్తి చేసుకొని వచ్చి వాళ్ళు జరిగిందంతా చెప్పారు. అయ్యో, వాళ్ళు ముందు వచ్చి మమ్మల్నే భోజనం అడిగారు, మేము ఆగ్రహించాము, ఎంత పొరపాటు చేశాము అని మహర్షులు పరుగు తీసుకుంటూ వెళ్ళారు అక్కడికి. ఎక్కడున్నాడు బాలకృష్ణుడు? ఆయన భగవంతుడు మా ధర్మపుత్రులకు ఎలా సాక్షాత్కరించాడట, మరి మాకు కూడా ఆ సాక్షాత్కార భాగ్యాన్ని ఇస్తాడేమో అని వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్ళారు. ఆ మహర్షులకు కూడా బాలకృష్ణుడు చిరునవ్వులు చిందించే ముఖారవిందంతో ఆనంద మకరందాన్ని ప్రవహించే రీతిలో పులకరించాడు. వాళ్ళు కూడా పులకరించారు. కానీ తల్లులకు ఇచ్చినట్టుగా చతుర్భుజుడుగా సాక్షాత్కార భాగ్యాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే వారి మనస్సులో ఉన్న భక్తి రస ప్రవాహం వేరు. వీరు యజ్ఞయాగాదులు చేస్తూ ఉన్నా ఇంకా అంత పరిణతి పొందలేదనుకున్నాడో ఏవో పరమాత్మ, వారితో మామూలుగానే పలకరించాడు, మామూలుగానే ఆశీర్వదించాడు. వాళ్ళు అదే చాలనుకున్నారు, ఇదే ధన్యత్వాన్ని అనుగ్రహించాడు పరమాత్మ. నేను పంపిస్తే మొట్టమొదటి మీరు భోజనాలు ఇవ్వలేదు కాబట్టి వెళ్ళిపోయినాను లేదు కదా. పరమాత్మకు అటువంటి రాగద్వేషాదులు లేవు, కోపతాపాదులు లేవు. నిరీహుడు, నిర్మలుడు, నిశ్చలుడు, నిర్మోహుడు అయినటువంటి ఆ దేవదేవుని యొక్క అనంత సత్వగుణాన్ని మనం చూడగలిగాము. పరమాత్మ యొక్క అనంత సత్వగుణం ఎటువంటిదంటే, ఎంత మహర్షుడైనా సత్వగుణానికే సత్వగుణం కలిగించేవాడు పరమాత్మ. అటువంటి వాడు ప్రకటంబై ప్రళయావసానమున మున్ బ్రహ్మాండ భాండావరోధకమయ్యున్న తమిశ్రమున్ జగములుత్పాదించుచో త్రావి సాత్విక తేజోనిధి అయిన విష్ణునిడ ఉద్దీపించునే నష్టమై వికలంబై చెడుగాక తామసుల ప్రావీణ్యంబు రాజోత్తమ అని భాగవతంలో చెప్పినట్టుగా పరమాత్మ ఈ సమస్త సృష్టిని సృష్టించి పోషించి ఎప్పుడో లయింపజేస్తాడు. ఈ సృష్టి పూర్తి అయిపోయిన తర్వాత అంధకారం, చీకటి వ్యాపిస్తుందట. ఆ చీకటి ఆ లోకాలోకాలు నిండిపోతుంది. ఆ చీకటి ఎక్కడ చూసినా మళ్ళీ సృష్టి చెయ్యాలి అనే పరమాత్మ సంకల్పించినప్పుడు ఆ చీకటిని మింగేస్తాడు ఆయన. ఆ చీకటి అంటే అజ్ఞానము, అంధకారమే అజ్ఞానము, తమస్సు. ఆ తమస్సును మింగేస్తాడు ఆయన. ప్రళయావసానమున మున్ బ్రహ్మాండ భాండావరోధకమయ్యున్న తమిశ్రమున్, ఈ బ్రహ్మాండ భాండాల యొక్క సృష్టికి అవరోధంగా నిలిచినటువంటి చీకటి ఏదైతే ఉన్నదో ఆ సమస్తమైన చీకటిని కూడా ఒక్క క్షణకాలంలో ఆస్వాదించేస్తాడు, నశింపజేస్తాడు. అటువంటి పరమాత్మ అనంత సత్వుడు, సత్వగుణములకే సత్వగుణాన్ని కలిగించే మహాసత్వుడు. అటువంటి సత్వగుణమూర్తిని చూడగలిగామని అదే సంతృప్తికరమని మహర్షులు ఆనందించి వెనక్కి వచ్చేశారు. ఇక అరణ్యాల్లో నుంచి మళ్ళీ బృందావనానికి రావడం, ఇలా గోవుల మందలు పోవడం రావడం. ఒక్కొక్కసారి కృష్ణుడు రెండు మూడు రోజులు గోవుల మందలతో పోకుండా ఇంట్లో కూడా ఉంటాడు తల్లి యొక్క కోరిక పైన. ఇంట్లో ఉన్నాడంటే అప్పుడు ఇతనితో సమవయస్కులైనటువంటి వాళ్ళు కాకుండా వాళ్ళ పెద్దలు గోవుల మందలతో వెళుతూ ఉంటారు. ఈ బాలకులంతా కూడా ఆడుకుంటూ ఉంటారు. ఇలా ఆడుకుంటూ ఆడుకుంటూ పరమాత్మ ఒకరోజు పిల్లలంతా కూడా
ఆటల్లో ఉన్నారు, బాగా ఆటల్లో మరిగి ఉన్నారు. వాళ్ళంతా ఆడుకొని అని మెల్లగా విడిపడ్డాడు బాలకృష్ణుడు. అలా విడివడి విడివడి బృందావనానికి సమీపంలో ఒడ్డులొరసి ప్రవహిస్తూ ఉంటుంది యమునా నది. శరత్కాలంలో ఆ యమున పాయలుగా చీలి చీలి మధ్యలో ఇసుక తిన్నెలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఇసుక తిన్నెలపైన తమాల వృక్షములు, కానుగు చెట్లు మొలుస్తూ ఉంటాయి. కానీ వర్ష ఋతు వచ్చిందంటే ఉధృతంగా పొంగుతుంది, ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఆ యమునా నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఒకచోట ఒక మడుగులాగా పక్కకు ఒరిగి ఒక చిన్న చెరువులాగా ఏర్పడిన ప్రదేశం ఉన్నది. చాలా పెద్ద చెరువు లాంటి ప్రదేశం అది. ఆ మడుగులో ఒక భయంకర సర్పం ఉన్నాడు, కాళీయుడు. ఆ కాళీయుడు ఎంత దుర్మార్గుడంటే ఆవుల్ని మింగేస్తాడు, ఆవు దూడల్ని మింగేస్తాడు, గోపాలకుల్ని మింగేస్తాడు. మడుగులో నుంచి తన శరీరాన్ని పైకి చాచి హఠాత్తుగా తీసుకెళ్ళిపోతాడు ఆవుల్ని. అవన్నీ ఎన్నోసార్లు వారించాడు కృష్ణుడు, బాలకృష్ణుడు. వారించినా గాని వాడు కృష్ణుని బలాన్ని గుర్తించలేదు. అందుకని అతనిపై దృష్టి, ఆ కాళీయుణ్ణి శిక్షించాలి అనే భావన. ఆ మడుగు తీరానికి వెళ్ళి నిల్చుకున్నాడు. చాలా లోతుగా ఉందా మడుగు, గంభీరంగా ఉందా మడుగు, తటాకము. మరి ఒక పెద్ద వృక్షము పెరిగి ఆ కొమ్మ ఏటవారుగా మడుగుపై వ్యాపించి ఉంది. ఆ కొమ్మ ద్వారా అలా వెళ్ళి ఆ కొమ్మపై నుంచి మడుగులో దూకాలనే ప్రయత్నం చేశాడు. ఒక వ్యూహం ఏర్పరచుకున్నాడు మనసులో బాలకృష్ణుడు. కటిచేలంబు బిగించి పించమున చెక్కన్ కొప్పు బంధించి దోస్థట సంస్ఫారణమాచరించి చరణ ద్వంద్వంబు కీలించి తత్కుట శాఖాగ్రము నుండి మీదికుడికెన్ గోపాల సింహంబు దిక్తటములు బ్రోయ హ్రదంబులో గోభవధ్వానం బనూనంబుగన్. మెల్లగా ఆ ఏటవారుగా ఉన్నటువంటి కొమ్మపై చిన్నగా నడిచి వెళుతూ వెళుతూ బాగా వస్త్రాలు ధట్టించి కట్టుకుని సంసిద్ధుడై ఒక పిల్ల వస్తాదులాగా తయారైపోయాడు. అలా సంసిద్ధుడై హఠాత్తుగా దూకాడు మడుగులో. గుభగుభధ్వానంబు అనూనంబుగన్, పెద్ద శబ్దం వచ్చింది అలా దూకినప్పుడు. భూరి మహాప్రతాప పరిపూర్ణ భయంకర గోపబాల కంఠీరవ పాతవేగ వికటీకృత దుర్విష. అలా దూకాడు. ఆ వేగానికి బాణవేగ సంపూరితమై వడిన్ కలగి పొంగి ధనుశతమాత్రభాగ విస్తారితమయ్యే ఆ మడుగు తప్త పయక్కణ బుద్భుదోగ్రమై నూరు ధనుస్సుల ఎత్తు ఎగసాయట అలలు. పెద్ద పెద్ద అలలు ఎగసి, అంటే ఈ కృష్ణుడు దూకినటువంటి బలానికి ఆ అలలు ఎగసి ఎగసి పడుతూ ఉల్లూల కల్లోలం చేశాడు ఆ మడుగుని. అలా తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతూ ఉంటే లోపల ఎక్కడో ఉన్నాడు కాళీయుడు. ఆగ్రహించాడు, ఎవడరా ఈ మడుగులో ప్రవేశించి హాయిగా ఈత కొడుతున్నాడు, పెద్ద పెద్ద కల్లోలంతో కూడినటువంటి తరంగాలు లేచేట్టుగా చేస్తున్నాడు, నిర్భయంగా విహరిస్తున్నాడు, అసలు నేను ఇక్కడ ఉన్నానని నా ఉనికిని గుర్తించాడా లేదా వీడు, ఎవడనుకోవాలి వీడిని అని తన శరీరాన్ని పెంచి పైకి చూస్తే ఒక బాలుడు. 5 ఏళ్ల బాలుడా 6 ఏళ్ల బాలుడా ఏమిటి వీడా? బాలుండొక్కడు వీడు నామడుగు విభ్రాంతోచ్చరత్కీల కల్లోలంబై కలగంచరించనిట నే లోనుంట చూడండు మత్కీలాభీల విశాల దుస్సహమాగ్నిజ్వాలడన్ భస్మమై కులం చేసద నేడు లోకులకు నా కోపంబు దీపింపగన్. ఏమనుకుంటున్నాడు వీడు నా గురించి? చాలా కాలం అయిపోయింది, మనుషులను చంపినేను కాబట్టి ఈ బృందావనంలో నివసించే అందరికీ కూడా నా సంగతి తెలిసి రావాలంటే వీడిని ముక్కలు ముక్కలుగా ఖండ ఖండాలుగా చెండి వేస్తాను అని చుట్టుకున్నాడు. బాలుణ్ణి బాలకృష్ణుని పాదాల నుంచి చుట్టుకుంటూ వచ్చి వచ్చి శరీరమంతా చుట్టి చుట్టి శిరస్సుపై పడగలు విప్పి అమాంతం నీళ్ళలోకి ముంచేయాలి, అలా హింసించి ఆ కృష్ణుణ్ణి తాను ప్రాణాలు తీసేయాలనే ప్రయత్నంలో వాడు ఒక వ్యూహం పన్నాడు. కృష్ణుడు కాస్త వాడికి దొరికినట్టుగా చిక్కినట్టుగా నటించాడు. వాడు బంధిస్తూ ఉంటే చుట్టూ కాళ్ళకు చుట్టుకుంటున్నాడు, మోకాళ్ళ దాకా చుట్టాడు, మొల వరకు చుట్టాడు, మరి నాభి వరకు చుట్టుకుంటున్నాడు అంటే దొరికిపోయినట్టుగా అట్టా ఇట్టా ఊగుతున్నాడు. స్నేహితులంతా వచ్చేశారు, బలరామదేవుడు వచ్చేశాడు. అయ్యో మన కృష్ణుడు ఈ మడుగులో దూకాడే, ఈ కాళీయుడు భయంకర సర్పమే, ఇతని దగ్గర ఏమవుతాడో అని అందరూ భయపడుతూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు, కన్నీరు గారుస్తున్నారు పిల్లలంతా కూడా. కానీ బలరామదేవునికి తెలుసు, లీలామానుష విగ్రహుడైనటువంటి మన తమ్ముడు ఈ కాళీయుని శిక్షించి పైకొస్తాడు అని.
మానుషభావ విట్లొకడు మాచిడి లోకహితం పునర్పుగా పూనిన నీ మహామహిమబుద్ధి దలంపగ ఇప్పుడిచ్చటం దీనికి ఇంత సృక్కబడి దీనత నుంజుటమిచ్చుగాదు నీ దైన అనుంగులందరును ఆర్తిన్ కలంగుట కృష్ణ చూచితే. బలరాముడు హెచ్చరించాడు ఆ తీరం నుంచి, ఒడ్డు నుంచి. అయ్యా బాలకృష్ణ తమ్ముడు, ఏమిటి చమత్కారం, ఏమిటి లీలా విశేషం, ఎందుకు నీ స్నేహితులు ఏడిపిస్తావయ్యా, దుఃఖింపజేస్తావయ్యా, త్వరగా నీ లీల పూర్తి చేసుకుని పైకి రావయ్యా అన్నాడు. ఆయనకు తెలుసు కాబట్టి ఈ కాళీయుడు భుజాల వరకు చుట్టి ఇక శిరస్సును చుట్టే ప్రయత్నం చేస్తూ ఉండగా అప్పుడొక్కసారి నీలిగినాడు ఆ బాలకృష్ణుడు. ద్వైత భ్రాంతి నివృత్తి పొందగా అభేద బ్రహ్మబోధంబు సంభూతంబైన అశేష బంధనములను పోద్రోచు సిద్ధాత్మునట్లు ఆ తండెమ్మి బిట్టు నీవుగి ఇకటుండయి తన బలాన్ని పెంచి పెంచి నీల్గినాడు. ఎప్పుడైతే కృష్ణుడు విరాణమూర్తివంతమైనటువంటి తన యోగశక్తితో నీల్గినాడో ఈ కాళీయుని యొక్క నవనాడులు కృంగి వాడు భరించలేకపోయాడు. వదిలేశాడు చుట్టలన్నీ వదిలేసి విశాలమైన తన పడగలు విప్పి ఆ పడగలతో నీళ్ళలోకి అదివేశాలి కృష్ణుని ప్రయత్నం చేస్తూ ఉండగా తోక పట్టుకున్నాడు. తోక ద్వారా లంఘించాడు బాలకృష్ణుడు పడగలపైకి. పడగలపైకి లంఘించి అత్యద్భుతమైనటువంటి నాట్యం చేస్తూ ఉన్నాడు. ఎక్కడో కైలాసంలో పరమశివుడు నాట్యం చేస్తాడని అన్నారు, కానీ కైలాసానికి పోయి ఎవరు చూడగలరా ఆ స్వామి నాట్యాన్ని? ఏ రావణ బ్రహ్మ లాంటి వాళ్ళు వెళ్ళి చూసుంటారు. కానీ అలనాడు బృందావనంలో సామాన్యమైనటువంటి గోపాలకులు కూడా ఈ పరమాత్మ యొక్క అత్యద్భుత నవరసభరితమైనటువంటి నాట్యాన్ని యమునా వీచి మృదంగ వాద్యములు మ్రోయన్ తీర గోపౌగహర్ష మనోజ్ఞధ్వని తాళమై విలయ చంచత్ కాళీయవ్యాల రంగ మహామధ్యమునందు మాధవుడు. ఆ కాళీయుని యొక్క పడగలే రంగస్థలంగా చేసుకున్నటువంటి ఆ బాలకృష్ణుడు ఎప్పుడైతే నాట్యం ప్రారంభించాడో ఒడ్డున ఉన్న గోపాలక స్నేహితులు కరతాళధ్వనులు చేస్తున్నారు. ఆ కరతాళధ్వనులే తాళములుగా లయాత్మకమైనటువంటి ఆ ధ్వనులకు అనుగుణంగా పరమాత్మ రసవత్తర నాట్యం చేస్తున్నాడట. వ్యత్యస్తమైనటువంటి పాదారవిందాలతో పాదభంగిమల యొక్క విన్యాసంతో ఆనంద తాండవం చేస్తున్నాడు. ఆ తాండవం చేస్తూ ఒక్కొక్కసారి కృష్ణుని యొక్క పాదం తాకుతూ ఉంటే కాళీయునికి కాళీయుడు రక్తం కక్కుతున్నాడు. ఎక్కడ బలం నశించిపోతూ ఉంది. అరే ఈ బాలుడికి ఇంత బలం ఉన్నదా, 5 ఏళ్ళుంటుందా 6 ఏళ్ళుంటుందా వీడికి, వీడిని సులభంగా మట్టు పెట్టచ్చనుకున్నానే, కానీ వీడు నన్ను మట్టు పెట్టేట్టుగా ఉన్నాడే, ఇంకా ఏది దిక్కు అని దీనాదీనమైనటువంటి వదనంతో తన పడగలు ఎలా కుంచింపజేయాలనే ప్రయత్నం కూడా చేసినా కానీ కుంచింపబడడం లేదు, తన శక్తి తన అధీనంలో ఉండటం లేదు. కృష్ణుడు నాట్యం చేస్తున్నాడు. ఆ కాళీయుని యొక్క ధర్మపత్నులు పైకొచ్చారండి, పైకొచ్చి ఆ నాట్యం చూడగలిగారు.